దాని స్టార్ట్ చేద్దాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? ఒక కప్పు కొబ్బరి, 1 కప్పు షుగర్, 1 కప్పు పాలు, కొంచెం ఇలాచీ. సో కొబ్బరి లడ్డీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాం, చాలా సింపుల్గా ఉంది కదా. ఓన్లీ 4 ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి. ఓకే, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్. కొబ్బరి ఇది ఏంటి, మనకి పచ్చి కొబ్బరి తురుమా, ఎండదైనా పర్లేదా? లేదు, పచ్చి కొబ్బరి తురుమ పచ్చిది. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. సో ఆయిల్ ఇలాంటివి ఏమి ఉండవు ఇంక ఇందులో, నెయ్యి ఏం అవసరం లేదు. ఏం అవసరం లేదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొబ్బరి వేసుకోవాలి. దాన్ని ఫ్రై చేయాలా కాసేపు? కాస్త. ఓకే, దాని ఒకదానేనా ఇంకేమన్నా కలపాలా? లేదు, కొంచెం రెడ్డిష్ రాగానే దాన్ని కాస్త ఫ్రై చేయాలి. సో మీరు ఇందాక మీ ఇద్దరిని మీ మీ గురించి అడిగేశాను, మీ హస్బెండ్స్ గురించి చెప్పండి. ఫస్ట్ మీరు చెప్పండి, మీ హస్బెండ్ ఏం చేస్తారు? మా హస్బెండ్ మీడియాలో చేస్తుంది. మీడియాలో చేస్తున్నారా? మా మీడియానా? మీడియాలో. ఓకే, సో మీరు ఆయన వర్క్ విషయంలో ఇలా ఏమి ఇన్వాల్వ్ కారా అసలు? అసలు ఆయన వర్క్ ఏముంటుంది ఇలాంటివి అయితే తెలుసుకుంటారా అసలు? కాకపోతే మీకు మాత్రం జాబ్ చేసే ఇంట్రెస్ట్ కానీ, లేదంటే ఆయన వర్క్స్లో ఇన్వాల్వ్ అవ్వడం కానీ ఇలాంటివి అయితే ఏమి ఇంట్రెస్ట్ ఉండదు. హౌస్ వైఫ్ కానీ ఇష్టం అంతేనా? ఓకే, అంతే అంతే. మీరు ఎక్కడ లేదు లేండి, ఇంత నెమ్మదిగా మాట్లాడుతున్నారు, మీకు సూట్ కూడా అయ్యేటట్లు లేదు. మీ హస్బెండ్ ఏం చేస్తారు? డాక్టరా? ఓహో, ఏ డాక్టర్? చిల్డ్రన్ స్పెషలిస్టా? ఓకే, సో మీ పిల్లలు ఇద్దరు ఎలా ఉంటారో చూడాలని ఉంది నాకు. అంటే వాళ్ళు ఎంత స్ట్రెంగ్తీగా ఉన్నారు అని. ఇప్పుడు మనం పాలు తీసుకోవాలి. ఓకే, చాలా ఇంతేనా అది ఫ్రై చేస్తుంది? లైట్. ఓకే, 1 కప్ పాలు. వేసుకోండా? ఓకే, 1 కప్ షుగర్. ఓకే, అయితే అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి అంతే కదా? ఈక్వల్, మూడు ఈక్వల్ క్వాంటిటీ. ఈక్వల్. సో ఇది ఎంత ఆఫెన్గా చేసుకుంటారు మీరు ఇంట్లో? ఇంట్లో ఎక్కువ చేస్తుంటాను. అయిపోగానే చేస్తూ ఉండడం అలా చేస్తుంటారా? పిల్లలకి చాలా ఇష్టం ఇది. అవునా? ఎక్కువ స్వీట్ ఐటమ్స్ చేస్తుంటాను. పిల్లలు అంటున్నారు మీకు ఒకరేనా? లేదు, ఇద్దరు. ఇద్దరు పిల్లలా? ఓకే, ఇద్దరు ఏం చేస్తున్నారు అంటే ఏం చదువుతున్నారు? బాబు 8th క్లాస్, పాప 1st. పాప 1st క్లాస్? ఫస్ట్ క్లాస్. ఓహో, ఓకే. సో రోజు స్కూల్కి తీసుకువెళ్ళడం తీసుకురావడం మీరు వెళ్తారా, లేదంటే తొందరగా అయిపోతాయి, చిన్నపిల్లలకి ఫాస్ట్ గా రెడీ చేసి పెట్టచ్చు. నేను ఎక్కువ వంటకాలు బాగా చూసుకుంటాను, ఇంట్లో కూడా ట్రై చేస్తాను. టీవీలో చూసినవి ట్రై చేస్తారు, పేపర్లో చదివినవి అలాంటివి కూడా ట్రై చేస్తుంటారా? చాలా చేస్తాను. ఓహో, సో ఇప్పటి వరకు చేసిన వాటిలో మోస్ట్ ఎక్కువ సక్సెస్ అయ్యాయా అన్సక్సెస్ఫుల్? సక్సెస్ అయ్యాయి. సక్సెస్ అయ్యాయి బాగా. ఎక్కువ మీరు స్వీట్స్ ట్రై చేస్తారులా ఉంది. అబ్బో, అంత స్వీట్స్ తిన్నా మీరేం లావు అవ్వలేదు ఏంటండి? డైటింగ్ ఎంత తిన్నా అంత ఇస్తాను. అంతేనా? అవి కూడా ఫాలో అవుతారా? మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళకి కూడా అలానే పెడతారా డైట్ ప్రకారమే? డైట్ ప్రకారం. అవునా, నిజమా? ఓహో, మరి పిల్లలకి? పిల్లలకి హెల్దీ కొంచెం, వాళ్ళకి బాగా పెట్టేస్తారు. బాగా పెడతారు. వేడిగా ఉంది కాబట్టి కొద్ది నేను చేసింది కొంచెం పక్కన పెట్టాను, చల్లారింది. ఓకే, ఆల్రెడీ చేసి పెట్టారు. ఆల్రెడీ చేసి పెట్టింది. సో మీరు ఈ లడ్డూలు చేయండి అయితే. ఓకే, మరి లడ్డూలు చేస్తూ మీకు పాటలు వచ్చాయని విన్నాను నేను. వస్తాయండి పాటలు, తెలుసుకున్న సీక్రెట్గా వస్తాయి ఆ పాటలు? వస్తాయి. అయితే సరే చెప్పండి, మీకు ఏ పాటలు వచ్చు? దేవుడి పాటలు వచ్చా, మామూలు పాటలు కూడా వచ్చా? వచ్చు, దేవుని వచ్చు, అన్నీ వచ్చా? ఆహా, సూపర్ కాన్ఫిడెన్స్ అండి మీకు. మరి ఏం పాట పాడుతున్నారు? మీరు లడ్డూలు చేస్తూ పాడండి ఏదైనా పాట. ఎక్కువ చేయాలి బయటికి, అన్నీ వచ్చు, ఆల్మోస్ట్ సాంగ్స్ పాడతాను, వంటలు బాగా చేస్తాను. అంటే ఏంటి అంటే బయటికి వెళ్ళి పాడడం లేకుంటే వంటలు చేయడం అట్లా ఎక్కువ ఉండేది కదా. ఓకే, ఇంట్లోనే అన్ని ఏదైనా ఇంట్లోనే. బయటికి ఎంటర్టైన్మెంట్ వింగ్ లోకి మీరు అసలు వెళ్ళరు, ఇంట్లోనే ఉంటారు ఎక్కువగా. కాకపోతే బయట వాళ్ళందరూ నేర్చుకునేవి అన్నీ మీరు నేర్చేసుకుంటారు, అన్ని ఇంట్లోనే పర్ఫామ్ చేస్తారు? ఇంట్లోనే. సరే అయితే మరి. ఓకే, మీరు లడ్డూలు చేస్తూ ఉండండి, మీకు ఏ పాట గుర్తొస్తే ఆ పాట మాకు పాడి వినిపించండి ఇప్పుడు. ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి. ఓకే, ఫైన్, సూపర్.
మంచి పాట. ఈ పాట అసలు ఎప్పుడు విన్నా చాలా నచ్చుతుంది. నాకైతే ఫేవరెట్ సాంగ్. మొత్తానికి పాటలు వాళ్ళలాగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు, మీకు ఇంట్లోనే అన్నీ వచ్చేస్తున్నాయి అన్నమాట. ఎలా సాధ్యమవుతుందండి అలాగా ఇంట్లో అన్నీ నేర్చుకుంటున్నారు? కాదు, పాటలతో పాటు ఇంకేమన్నా వచ్చా మీకు, అంటే ఇలాంటి ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా? కరికులర్ యాక్టివిటీస్ ఇంకేం రావా? పాటలు అయితే నేర్చేసుకున్నాను అన్నమాట. ఇంట్లో స్టిచ్చింగ్ చేస్తాను. స్టిచ్చింగ్ వచ్చా? అదే అడుగుతున్నా, ఇట్లాంటి ఇంకేమొచ్చాయని? స్టిచ్చింగ్ చేస్తాను, పిల్లల్ని చూసుకోవడం. పిల్లల్ని చూసుకోవడం అది ఒక ఆర్ట్ మాట. మీరు ఒక స్పెషల్ యాక్టివిటీ లాగా చెప్పారు. సో మీ పిల్లలు ఉన్నారా ఇంట్లో? ఉన్నారు. ఉన్నారా? ఇద్దరు ఉన్నారా? ఒకరే ఉన్నారా? ఒకరే ఉన్నారు. ఒకరే ఉన్నారు. ఇంకొకరు ఎక్కడికి వెళ్ళారు? స్కూల్కి వెళ్ళి. స్కూల్కి వెళ్ళారా? ఓకే. మరి ఎవరున్నారు ఇంటికి, అమ్మాయి అబ్బాయా? అమ్మాయి ఉన్నారు. అమ్మాయి ఉందా? పిలుస్తారా? పిలుస్తాను. యశస్వి. మా పాప వచ్చేసి. అవునా? హాయ్ యశస్వి. ఎలా ఉన్నావు? ఎలా ఉన్నా నువ్వు? హౌ ఆర్ యూ? ఓ సూపర్ అండి. ఈ తెలుగులో అడిగితే రాదు మాట ఆన్సర్. ఓకే. సో మీ మమ్మీ చేసే వంటలు నీకు ఏమి ఇష్టం అమ్మా? స్వీట్స్ ఇష్టమా? ఏ స్వీట్ ఇష్టం? నేనే చెప్పాలా? బాదుషానా? చెప్పట్లేదు ఆన్సర్ కానీ. ఓకే. సో చాలా క్యూట్గా ఉంది, తినే కదా ఫస్ట్ క్లాస్ చదువుతుంది కదా? ఫస్ట్ క్లాస్. ఓకే. సో అందుకే మనకు అయిపోయారు. ఓకే, రెడీ అయిపోయినట్లే. కొబ్బరి లడ్డు రెడీ అయింది, స్వీట్ టేస్ట్ చెప్పండి. ఓకే షూర్, తప్పకుండా. సో తీయ తీయగా కొబ్బరి లడ్డూలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. సూపర్గా, చాలా ఫ్రెష్గా ఉంది. ఫస్ట్ టైం నేను ఇంత ఫ్రెష్గా తినడం దీన్ని. అండ్ దట్టు అంత ఇన్స్టెంట్గా ఇంత సింపుల్గా రెడీ అవుతుందని కూడా నాకు తెలియదు. ఇది చాలా పెద్ద ప్రాసెస్సే అనుకుంటున్నాను. అంటే దీని కలర్ కూడా కొన్నిసార్లు చేంజ్ అవుతుంది, అంటే ఎక్కువ ఫ్రై చేస్తే చేంజ్ అయ్యేది. లైట్గా ఫ్రై చేస్తారు కాబట్టి కొంచెం మనకి మెత్త మెత్తగా కూడా ఉంది అన్నమాట తినడానికి కూడా. అండ్ చాలా ఫ్రెష్గా ఉంది. ఇది హెల్త్ కూడా మంచిది. అంటే కొబ్బరి అనేది మనం డైలీ ఫుడ్స్లో కొంచెమైనా దీన్ని ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది, కొంచెమైనా కన్జ్యూమ్ చేసుకోవాలి. సో ఇలాంటి ఏమైనా కొంచెం స్నాక్స్ స్టైల్లో రెడీ చేసి పెట్టుకున్నట్లయితే ఎలాగో మనకి మేబీ ఒక 3-4 డేస్ ఉండొచ్చు అనుకుంటాం. సో అట్లా స్టోర్ చేసుకున్నట్లయితే కొంచెం ఒక్కొక్కసారి ఒక్కొక్క లడ్డు తిన్నా పిల్లలకు కూడా మంచి హెల్త్ కాబట్టి, హెల్త్కి మంచిది కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ ప్రాసెస్, త్వరగా అయిపోతుంది. దాంతోపాటుగా మనకి అవైలబుల్ ఉండేవి అన్నీ కూడా సింపుల్గా దొరుకుతాయి కాబట్టి మార్కెట్లో కూడా, తప్పకుండా ట్రై చేయండి.